మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత ఆత్మీయ మిత్రులు ఎన్వి రెడ్డి గారి సోదరుడు సినీ రంగంలో డిస్ట్రిబ్యూటర్గా ఛత్రాధిపత్యం వహిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉన్నాం ప్రస్తుత విశేషాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ బాగున్నారా సార్ ప్రస్తుతం మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఎక్కడ చదువుకున్నారు నా చదువు అంతా విజయనగరంలో జరిగిందండి జనరల్గా అంటే టెన్త్ క్లాస్ వరకు మా స్వగ్రామమైన పెడపత్తిలోనే ఉండి కుతుకులూరు గ్రామం జడ్పీ హై స్కూల్ అది అని డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇవన్నీ విజయనగరం ఎంఆర్ కాలేజీలో మేము ఒక సాధారణ రైతు కుటుంబంలో ఈస్ట్ గోదావరిలో అనపర్తి నియోజకవర్గం పెడపర్తి గ్రామంలో నా జననం మా నాన్నగారు ఒక సాధారణ రైతు కుటుంబీకుడు మేము తొమ్మడుగురు సంతానం ఐదుగురు సిస్టర్సు నలుగురు బ్రదర్సు ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కానీ మాకు ఈ స్థితికి కారణం కానీ నిజానికి మా బ్రదర్సు ఒక విలేజ్లో ఉండే వాళ్ళని అలాగే మా కుటుంబ నేపథ్యం మా ఫాదర్ వాళ్ళు వ్యవసాయదారులు కానీ మా బ్రదర్స్ అందరూ ఫ్రూట్ మర్చెట్స్ మా మేనమావ గారి వల్ల ఫ్రూట్ బిజినెస్లోకి వెళ్ళి మా అందరినీ అక్కడి నుంచి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మా అందరిని చదివించి ఫ్రూట్ బిజినెస్లో ఇంకా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్రూట్ బిజినెస్ మా మేనమావలు కానివ్వండి మా మేనమావలు కానివ్వండి మొత్తం నేను ఒక్కడే ఈ సినిమా వ్యాపారానికి రావడం జరిగింది సినిమా రంగంలోకి రావడానికి అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్ నేను లా గ్రాడ్యుయేట్ని నేను లా పూర్తి చేసిన తర్వాత నేను కూడా బిజినెస్ రీచ్ చిత్తూరు మ్యాంగో వెళ్ళాను చిత్తూరు మ్యాంగో ఖరీదుకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అనుకోకుండా ఒక దురదృష్టవీ యాక్సిడెంట్ జరిగింది బుల్లెట్ యాక్సిడెంట్ జరిగితే దురదృష్టం అన్నారు దాన్ని ఒక ఆనందంగా కూడా భావిస్తున్నారు మీరు కోర్స్ అలా కూడా అవ్వచ్చు నన్ను తీసుకెళ్ళి మద్రాస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సో మద్రాస్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నా దగ్గర మా బ్రదరు నాకంటే పెద్ద ఆయన ఎన్విరెడ్డి ఆయన పేరే అణవిరెడ్డి ఆయన వచ్చి నా దగ్గర ఉండడంతో మన వైపు ఉండే ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాగే వీళ్ళందరూ సత్యనారాయణ రెడ్డి అని మన ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఆయన వీళ్ళందరూ మా అన్నయ్య దగ్గరికి రావడం ఆ పరిచయం పెరగడం దాంతో ఆయన నన్ను ఈ ఇండస్ట్రీలోకి నెట్టాడు అంటే మీరు ఇందాక ఒక అదృష్టం అనే పదం వాడారు కానీ ఫేమ్కి అదృష్టమే కానీ ఇది వ్యాపారం చేసేది కాదు ఓ రకంగా స్టార్ మేకర్స్తో ఒక మలుపు తిరిగారు అని చెప్పచ్చు అవన్నీ పర్వాలేదు కానీ ఇది అయితే వ్యా ఈ వ్యాపారంలో అయితే ఎవరిని ఆహ్వానించకూడదు మీరు ఇది వ్యాపారం కాదు అనపర్తి నియోజకవర్గంలో పెడపర్తిలో చాలా మంది స్థానికులను అడగడం జరిగింది ఎన్వి రెడ్డి గారు లేకుండా ఇక్కడ ఏమీ జరగదు రాజకీయానికి ఒక త్రినేత్రుడు మంచి అన్న పదానికి ఒక స్నేహశీలి అన్నారు ఆ విషయం వింటుంటే మీరు రాజకీయ రంగం వైపు కాకుండా ఇటు వచ్చినాను అని చిన్న ఫీల్ ఏమైనా అనిపించిందా మీకు అది మా బ్రదర్కి ఆయన పేరు ఎన్వి రెడ్డిగా కాకుండా బొబ్బిలిగా పేరండి అనపర్చిగా కూడా మీరు చర్చించారు అంటే మనసులో ఒక విధమైన ప్రేమపూర్వకంగా ఉండిన పేరు బొబ్బిలి బొబ్బిలి అలాగే ఇప్పటికీ మా అనపర్తి నియోజకవర్గంలో ఎవరినైనా గారి తమ్ముళ్ళు కానీ పరిచయం తప్ప మాకు ఎంత వయసు వచ్చినా ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా మమ్మల్ని మమ్మల్గా బొబ్బిలి గారి తమ్ముళ్ళు కానీ అక్కడ గుర్తిస్తారు సో ఆయన ఉన్ననాలు రాజకీయంగా ఆయన తప్ప మాకు ఎవరికి పెద్ద రాజకీయం మీద ఇంట్రెస్ట్ కానీ అనుభవం కానీ లేక మేము రీచ్ ఇచ్చే వచ్చి సీట్లు ఏం తప్పండి అసలు రాజకీయాల్లో పాల్గొనలేదు మళ్ళీ అదే మా బొబ్బులు గారి అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు వాడు మళ్ళీ రాజకీయంగా ఇంటి దగ్గర ఉండి ఆడి సరదా రాజకీయంగా ఉంది రాజకీయ నాయకులతో ఉంటాడు వాళ్ళందరితోటి టచ్లో ఉంటాడు ఆ విరసనం మళ్ళీ వాళ్ళ అబ్బాయిగా అతనికి వారసత్వ సంపద అవును అవును మీరు ఒక సూచన ఇచ్చారు ఎవరైనా వస్తే డిస్ట్రిబ్యూటర్గా సినిమా రంగానికి రావద్దు అని సూచన ఇస్తాని చెప్తాను ఖచ్చితంగా కారణం దేనికంటే నా స్నేహితులను కానీ నా బంధువుల్ని కానీ ఎవరిని కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోకి రావడానికి అయితే నేను ఎంకరేజ్ చేయను కారణం దేనికంటారు అసలు అంటే ఒక రకంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మన థియేటర్లకు సంబంధించిన బిజినెస్ కాదండి ఎవరో వాళ్ళ థియేటర్లతో వాళ్ళు సినిమా తీస్తారు మనం వాళ్ళ థియేటర్ల మీద మనం ఇన్వెస్ట్ చేయాలి సో వాళ్ళ థియేటర్లు వాళ్ళు తీసే చిన్న రాంగ్ స్టెప్ వల్ల కొన్ని కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోయిన ఉన్నాయి సో అందుకని డిస్ట్రిబ్యూషన్ అనేది వ్యాపారం అని అయితే ఇప్పుడు కాదు ఎప్పుడూ నేను ఒకటే చెప్తాను ఎవరు అసలు ఈ వ్యాపారంలోకి వచ్చి ఇదని నా అవ్వచ్చు లేదా కొంతమంది అదృష్టం వల్ల అవ్వచ్చు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిలబడి ఉన్నాను ఈ వైజాగ్ జిల్లాకి ఆరు వందల యాభై సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను అంటే ఒక రకంగా మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నా కూడా ఇప్పటికీ వెయ్యి సినిమాలు పైన చేసినట్టు గిన్నీస్ బుక్లోకి ఎక్కారు వెస్ట్ కూడా ఉషా బాలకృష్ణ గారు ఆ తర్వాత ఆరు వందల యాభై సినిమాలు చేసిన సంస్థ కాంతి పిక్చర్స్ అని నా అభిప్రాయం అలాగే ఇక్కడ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఎంతో మంది అభిమానులు ఈ హీరోల తాలూకు అభిమానులు కూడా ఈ జిల్లాల వరకు నన్ను ఒక హీరోగా అభిమానించడం సంతోషం తప్ప వ్యాపారపరంగా అయితే ఇది మంచి వ్యాపారం అని ఎవరికి సలహా మీరు ఇన్ని మాటలు చెప్తున్నా సరే క్రాంతి థియేటర్ అధినేతకి ఎటువంటి సినిమా కారణాలన్నా గట్స్ ఉంటుంది అటువంటి సాధ్యం అవుతుంది అతనికే సాధ్యం అవుతుంది అంటారు సినిమా రంగంలో ఎంతవరకు నిజం మరి అది భగవంతుడు ఇచ్చిన అవ్వచ్చండి అలాగే ఎన్నాళ్ళు కొనసాగాం కూడా అలాగే కొన్నాళ్ళు ఈ వ్యాపారం కింద సాగింది ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న వీటికి కానీ ఇప్పుడున్న రిస్క్ దీనికి కానీ ఇదివరకు ఒక సినిమా సక్సెస్ అయితే నా వరకు నేను ఇంతవరకు ఇలా రావడానికి కారణం మెగా ఫ్యామిలీ మెగియా ఫ్యామిలీ వెనకాల నుండి నడిపించిన అరవింద్ గారు ఎందుకంటే ఏదైనా ఒక డౌన్ పాల్ స్టార్ట్ అవుతుంది అనేటప్పటికీ ఆ మెగా ఫ్యామిలీ తాలూ ఒక హిట్ సినిమాతో మెగాస్టార్ ఫ్యామిలీ చిత్రాలలో అల్లు అరవిందర్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు కానీ ఆ ఫ్యామిలీ చిత్రాల్లో ఏ చిత్రం వచ్చినా సరే మొదటి అడుగు నేనే ఉంటానని ముందుకు వెళ్తారంటే ఎంతవరకు నిజం డెఫినెట్గా వాళ్ళ సినిమాల్లో అటువంటి గట్స్ కూడా ఉంటాయండి దానివల్ల కొంచెం ఒక రకంగా సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు ముందు నడిపించేదే మెగా ఫ్యామిలీ ఎందుకంటే చిరంజీవి గారిని అనుకరించి పది మంది హీరోలు ఉన్నారండి ఇండస్ట్రీ ఇంతకాలం మన తెలుగు ఇండస్ట్రీ ఇలా నడుస్తుందంటే చిరంజీవి గారే కారణం మెగా ఫ్యామిలీయే కారణం మా మా సంస్థ వరకు అయితే అరవింద్ గారి సలహా సంప్రదింపులు ఇవన్నీ కూడా ఉండడం వల్ల ముప్పై ఐదు సంవత్సరాలు ఇలా కొనసాగలిగా అని నేను గంటాపదంగా చెప్పమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీలో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారంటారు ఆ విషయానికి వస్తే చాలా సందర్భాల్లో సందర్భం ఉన్న దీంట్లో ఇదివరకు ఒక గత టూ థౌజండ్ వరకు ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ ఒక్క ఇట్ సినిమా ఎందుకంటే అప్పటివరకు అవుట్ రేట్లు ఉండేవి సినిమా వ్యాపారం ఒక అవుట్ రేట్ల పద్ధతిలో నడిచేది అవుట్ రేట్లుగా ఉన్నప్పుడు ఒక సినిమా సక్సెస్ అయితే అప్పుడున్న కాస్టప్ దీనికి ఒక నాలుగైదు ప్లాపులు తగిలినా కూడా ఆఫీసు బ్రహ్మాండంగా కలగలగానే ఉండేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాలుగైదు ఇట్లు రావడం అనేదే చాలా రేరు అటువంటి నాలుగైదు ఇట్ పుట్టి సినిమాలు వచ్చిన ఆదాయాన్ని కూడా ఒకే ఒక్క ప్లాప్ సినిమా మొత్తం సమాధానం చెప్పి తీసుకెళ్ళిపోద్ది తీసుకెళ్లిపి ఆఫీస్నే లేపేసే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ సో అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యాపారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయినా కూడా నా అదృష్టం అనేవండి నాకు వెనకాల ఉండే స్నేహితులు సలహా సంప్రదాయ మేబీ అది మనకు మనం చెప్పుకోకూడదు అంటే మేము ఆల్రెడీ మీ యొక్క మాటల యుద్ధంలో మీ యొక్క అంతర్మదన ఘోష కనిపించింది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో ముప్పై ఐదు సంవత్సరాలు బతికి బట్టగలిగిన డిస్ట్రిబ్యూటర్గా బతికి అంటే ఏదో అలా నడుపుకుంటూ రావడం అనే కాకుండా ఒక హై రేంజ్లోనే ఉంటూ మెగాస్టార్ సినిమాలు కానీ సక్సెస్ఫుల్ సినిమాలు కానీ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నామంటే నిజంగా ఆ భగవంతుడు దయ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ పరిస్థితి డిస్ట్రిబ్యూటర్లపై ఎంతవరకు ఒత్తిడి చూపిందంటారు ఏమంటే ఈ ఇండస్ట్రీకి సక్సెస్ఫుల్ సినిమా ముఖ్యం తప్ప ఒక ఓటీటీ వల్ల ఒక టీవీల వల్ల ఒక ఇంకొక ఏదో ఇంకొక టైప్ ఆఫ్ ఇది వచ్చిందనో ఈ ఇండస్ట్రీకి ఏ విధమైన ఇది జరగదు ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు మన ఆడియన్స్కు ఉండే ఏకైక వినోదం సినిమా ఓటీటీలు రానివ్వండి ఏదైనా రానివ్వండి మన ప్రజలు ఒక రకంగా ఒక ఫ్యామిలీ ఏదో ఒక మహిళ ఉందనుకోండి ఆ అమ్మాయి ఒక చీర కట్టుకోవాలన్నా ఒక నగ వేసుకోవాలన్నా బయటికి వెళ్ళాలి అంటే మనకున్న ఏకైక ఇది వినోదం అదే సినిమా ఇంకా మా వైజాగ్ లాంటి ఏరియా ఒక బీచ్ అనేది ఉంది మిగిలిన ఏరియాల్లో వెళ్ళాలంటే వినోదం ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి లేకపోతే సినిమాకి వెళ్ళాలి అందుకని సినిమా సక్సెస్ ముఖ్యం ఫెయిల్యూర్ సినిమా వస్తే ఏం చేసినా ఇదేం లేదు కాకపోతే అప్పటికి ఇప్పటికి ఇంకో తేడా ఏమిటంటే అప్పట్లో ఏదో రెండు వందల రూపాయలు వెళ్తే మొత్తం ఫ్యామిలీ అంతా సినిమా చూసి వచ్చేసేది ఇప్పుడు ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి రావాలంటే పదిహేను వందలు రెండు వేలుకి వచ్చింది దానివల్ల వచ్చే సంఖ్య వినోదం కోసం తగ్గే సమస్య ఉందంటారు ఎక్కువగా తగ్గిన ఇండస్ట్రీకి ఇప్పుడు థియేటర్లు అవి ఇవి గొప్పగా ఏం పెరిగిపోలేదు కాబట్టి ఒక మొన్న కరోనా వచ్చిన టైంలో ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ నష్టపోయినంతగా ఏ ఇండస్ట్రీ నష్టపోలేదు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయడం వల్ల వాళ్ళ తాలూకు ఆదాయాలు తగ్గాయి తప్ప సినిమా ఇండస్ట్రీ వరకు అందరు కరెంటు బిల్లులు కట్టుకోవాలి లేబర్ని పోషించాలి జీతాలు ఇవ్వాలి వీటి వల్ల ఎగ్జిబిటర్ సెక్టర్ అయితే చాలా బాగా నష్టపోయింది ఆ విషయంలో మన కరోనా కరెంటు బిల్ అంటే ప్రభుత్వం ఆల్రెడీ మేము చేయతనిస్తున్నాం అన్నారు ఎంతవరకు నిజమైంది మొత్తం వారు అక్కడ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు ఏ విధమైన జీవోలు ఇష్యూ చేయలేదు సో దానివల్ల ఇండస్ట్రీ ఇంకా బాగా సతమతం అవుతుంది ఒక సినిమాకి దర్శకుడు ఎంత ముఖ్యమో హీరో ఎంత ముఖ్యమో నిర్మాత ఎంత ముఖ్యమో డిస్ట్రిబ్యూటర్ ఎంత ముఖ్యం తెరవనక సూత్రధారిగా ఎందుకు మిగిలిపోతున్నాడంటారు అంటారు కనిపించకుండా అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎంతవరకు అంటే అండి ఒక సక్సెస్ఫుల్ సినిమాని దాన్ని బిజినెస్గా ఎక్కువ చేయడం వరకు కూడా బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ ఉపయోగపడతాడు బట్ మెయిన్ ఒక సినిమా సక్సెస్కి డైరెక్టర్ హీరోయే హీరో డైరెక్టర్ని బట్టే సినిమా రేంజ్ అయినా ఒక సక్సెస్ అయినా ఇంకోటి అయినా ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ లాస్ట్ వ్యక్తి దాన్ని ఎందుకంటే ఒక వంద రూపాయలు చేసేదాన్ని ఇతను కొంచెం బాగా ప్లాన్ చేయడం థియేటర్లు ప్లాన్ చేయడం వాటి వల్ల ఇంకో పది రూపాయలు ఇరవై రూపాయలు దాని ఆదాయాన్ని పెంచగల తప్ప ఇతను సినిమా సక్సెస్కి కారణం గట్ట కాలేడు మీరు ఎంకరేజ్ చేసిన డేరింగ్ చేసిన కొన్న సినిమా ఏంటి ఖచ్చితంగా సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారు మళ్ళీ సెకండ్ టైం వచ్చేరని కానీ లేకపోతే జనరల్గా చిరంజీవి గారికి చిరంజీవి గారిగా ఉండే సక్సెస్ ఆయన ఎంతో కొంత చిన్న గెటప్ మారిస్తే సక్సెస్లు తక్కువ అనే నానుడి నుంచి కూడా సైరా నరసింహారెడ్డిని అంత బాగా ఆయన తీసి అంత బాగా చేసి ఆ సినిమాని ఆ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా డేరింగ్ చేసినట్టే నాకు నేను బాగా డేర్ చేసి ముందుకెళ్ళాను ఆ సినిమాకి టీడో ఎంత వ్యక్తితో ఎంత గొప్పదో ఆ డిస్ట్రిబ్యూటర్లు అంతే ముందుకు రావడం కూడా చాలా గొప్పది ఆ విషయంలో మాట డిఫరెంట్గా ఆ సినిమాని ఆయన ఆయన అంత రిస్క్ చేసి చేశారు ఆయన అంత కష్టపడి చేశారు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన మీద ఉండి చిరంజీవి గారు కూడా మాటలు ఉన్నారు ఈ సినిమాను తీయడం ఎంతో గొప్పదో డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే వంతులు మాకు ఎంతో సాయం చేసి పెట్టారు ఆ విషయంలో మేము ఎప్పటికీ మనము చరిత్రలో నిలిచిన సినిమాలో కీలక పాత్ర డిస్ట్రిబ్యూటర్ కూడా అన్నారు అది అంతా చిరంజీవి గారి మీదే నమ్మకం అది ఇంకొకళ్ళు ఇంకొక చిరంజీవి గారి మీద ఒక నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు ముందుకెళ్ళారు సాధారణంగా సినిమాలను ఏ యొక్క ప్రణాళికతో కొనే దృక్పథం ఉంటుంది డిస్ట్రిబ్యూటర్కి ఒకప్పుడైతే సంస్థని దృష్టిలో పెట్టుకుని ముందుకు సినిమా కొనడానికి ఇప్పుడు సంస్థల చేతిలో కూడా ఏమీ లేదు హీరోయే బేస్డ్ హీరో అండ్ డైరెక్టర్ వాళ్ళిద్దరినే బేస్ చేసుకుని ఓకే వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో పలానా సినిమాలు వచ్చాయి అని ముందుకెళ్ళడం తప్ప ఇది వరకు అని అన్నపూర్ణ అని కొన్ని సంస్థలు తీసే సినిమాలు హీరోలతోటి డైరెక్టర్లతోటి పని లేకుండా వాళ్ళక కథ నచ్చితే ముందుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు ప్రొడ్యూసర్ల చేతిలో ఎక్కడో ఇంకా అక్కడక్కడ గీత ఆర్ట్స్ అని అలా రెండు మూడు సంస్థలు ఉన్నాయి తప్ప మిగిలిన సంస్థలను బట్టి ముందుకెళ్ళే రోజులైతే కావు కొత్త దర్శకుల పరిస్థితి ఏంటంటారు కొత్త దర్శకులు కొత్త పాయింట్లతో వస్తున్నారు మోస సినిమాలకి డిఫరెంట్గా ఉంటూ సక్సెస్ అవుతున్నారు కూడా చాలా వరకు ఇప్పుడున్న నెట్వర్క్ పరిధిలో చూసుకుంటే షార్ట్ ఫిల్మ్ అండ్ డాక్యుమెంటరీ విధానం నుంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అవుతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద హిట్లు కూడా సాధిస్తున్నప్పుడు కొనే పరిస్థితి మీరు ఒకవేళ చిన్న హీరోని తీసుకున్నప్పటికీ మీరు వెళ్ళి చూసే సినిమాని కొనాలా వద్ద ఇటువంటి తర్జన భజనలు పడుతుంటారు బేసిక్గా ఏమి చేసినా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ టెన్ పర్సెంటే నైంటీ పర్సెంట్ ఫెయిల్యూరే ఇదివరకు ఒక డై ఒక కోదండరామరెడ్డి గారు ఒక రాఘవేంద్రరావు గారు ఒక పెద్ద పెద్ద విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మధ్యలో ప్లాపులు తీసినా కూడా వంద ఏసి సినిమాలు ఒక దాసనారాయణరావు గారు వంద ఏసి సినిమాలు చేసే డైరెక్టర్లు అయ్యారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత హిట్ తీసినా ఒక డైరెక్టర్ ఒక ప్లాప్ తీస్తే అతను పక్కన పెడేస్తున్నా సో ఈ రోజులే వేరు ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొత్త వాళ్ళు రావడం అలాగే ఉంది పాత వాళ్ళని పక్కన పెట్టడం అలాగే ఉంది మీరు డేరింగ్ చేసిన సినిమా పేరేంటో మాకు చెప్పలేదు సైరా కాకుండా ఒక కొత్త కూర వాళ్ళ సినిమాలు కూడా మీరు కొనడం జరిగింది మెగా ఫ్యామిలీలో ఫస్ట్ సినిమాలు కానీ లేదా కొత్త హీరోలు ఎవరైనా ఎంటర్ అవుతున్నా కానీ ఆ బ్యానర్లు పెట్టి కొన్న సినిమాలు చాలా సందర్భాలు ఉన్నాయి చాలా సక్సెస్లు కూడా ఉన్నాయి అంటే నేను డేరింగ్ చేసుకున్నది అంటే ఇది వరకు రేట్లతో కొనడం వేరు పెద్ద హై బడ్జెట్ సినిమాలకి డేర్ చేసుకున్న సినిమా మాత్రం ప్రస్తుతం సినిమా రంగంలో దర్శకుల యొక్క కొరత కనిపిస్తుందా ఏమనిపిస్తుంది ఏమీ లేదు డైరెక్టర్లు కానీ ఎక్కువ కాలం మీరు అన్నట్టుగానే నిలబడ్డ ఏంటంటారు అనుభవం యొక్క లోపం అంటారా లేదంటే పనిచేసిన విధానం అంటారా ఇప్పుడు మీరు కే విశ్వనాథం గారు కానీ ఎవరైనా విశ్వనాథ్ గారు కానీ ఇప్పుడు ఎస్పి కృష్ణారెడ్డి గారు కానీ ఒక బ్రాండ్గా ఈ తరం నేటి తరం రాబోయే తరానికి ఒక సినిమాను గుర్తింపుగా తీసుకొచ్చారు వీళ్ళు ఎందుకు తీసుకురా తీసుకురాలేకపోతున్నారు అంటే ఆడియన్స్ పల్స్ కూడా డిఫరెంట్గా మారిపోయింది ఇది వరకలాగా ఏదో నాలుగు పాటలు ఏదో ఒక చిన్న సెంటిమెంటు ఒక చిన్న యాక్షన్ ఉండి సినిమాని ముందుకు తీసుకెళ్తే చూడడం లేదు ఇప్పుడు ఒక డైరెక్టర్ ఏదో కొత్త సబ్జెక్టుతో రావాలి ఆ సబ్జెక్టు ఎంత కొత్తగా ఉంటే అలాగని ప్రతిదీ కొత్తగా వెళ్తుంటే అన్ని కొత్త పాయింట్లని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు సో అందుకని ఆడియన్స్ పల్స్ కూడా ఎప్పుడూ ఒకలా ఉండదు ఏ టైంలో ఎలా ఉంటుందో అనేది కూడా ముందుగానే చెప్పే పరిస్థితి అప్డేట్ అయ్యాడు ప్రస్తుత ఆడియన్స్ ఎవరైనా ఒక వ్యక్తి సినిమా రిలీజ్ అవ్వకముందు అక్కడ చూసి ఈ సినిమా హిట్ అవద్ది ఈ సినిమా హిట్ అవ్వదు అని చెప్పగలిగితే అతనికి ఎంత డబ్బైనా ఇచ్చి పోషించవచ్చు అది ఎవ్వరూ మన చేతిలో ఉండదు ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు ఏ మూడ్లో ఉంటారో కూడా చెప్పలేం అక్కడ ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేసి నచ్చని సినిమాలు కూడా ఇక్కడ ఆడియన్స్లోకి వచ్చి విపరీతంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి అబ్బా ఈ సినిమా చాలా బాగుంది అని ప్రజల్లోకి వచ్చిన తర్వాత అసలు ఆడిన సందర్భాలు సో అందుకని అదైతే ఎవ్వరూ చెప్పలేం ప్రస్తుతం నాటికి నేటికి సినిమా ఇండస్ట్రీలో పైరసీ అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది దాన్ని ఎందుకు అలాగా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా దాన్ని ఎవ్వరూ ఆపలేము కాదని ఏదో యాక్ట్లు అవి ఉన్నాయి కానీ డిస్ట్రిబ్యూటర్కి ఒక విధమైన ఇబ్బందికరమైన సంఘటన ఎదురవుతుంది ఎగ్జిబిటర్కే కాదండి ఒక ప్రొడ్యూసర్కి ఒక యావరేజ్ సినిమా ఉందంటే ఆ ప్రొడ్యూసర్ కూడా దెబ్బతినే పరిస్థితి డిస్ట్రిబ్యూటర్ ఇలాగ దెబ్బతింటాడు దానివల్ల ప్రొడ్యూసర్ కూడా దెబ్బ తినే పరిస్థితి బట్ దీన్ని ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిపోయిన టెక్నాలజీ ప్రకారంగా ఎవరో ఆపలేము ఈ పెట్టే యాక్ట్లు సెక్షన్లు వీటి వల్ల కేసు పెట్టిన వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు తప్ప తప్పు చేసిన వాళ్ళు అయితే ఏమీ ఇబ్బంది పడడం లేదు ఈ పైరసీ విషయం డిస్ట్రిబ్యూటర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి మీరన్న పైరసీ మెయిన్ సమస్య అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి డిబ్యూటర్ సైడ్ నుంచి అయితే ఇప్పుడు జిఎస్టీ విధానం వచ్చిన తర్వాత చాలా మారిపోయిందండి బిజినెస్ ఈ జిఎస్టీలో ఇదివరకైతే కానీ ఇప్పుడు సినిమా ప్లాప్ అయితే ప్లాప్ అయి ఇంటూ పోయేలా ఉండేది ఇప్పుడు జిఎస్టీ విధానం వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ మరి కొంత డబ్బు తెచ్చేనా ఈ అకౌంట్లు సబ్మిట్ చేయడాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరికైనా ప్రస్తుతం అధిక నష్టం సినిమా ఇండస్ట్రీకే జరిగింది కానీ ఇప్పుడున్న కరోనా దృష్ట్యా మళ్ళీ లాక్డౌన్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు ఈ సంఘటనలు మీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతిరోజు భయం భయంగా గడుపుతున్నారు డిస్ట్రిబ్యూటర్ అయినా ఓ అయినా ఎవరైనా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతిరోజు భయంగా ఏ రోజు ఎలా గడుపుతుందో తెలియని పరిస్థితి కొత్త కొత్త దర్శకులకు కానీ మీరన్న డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎటువంటి సూచన ఇవ్వబోతున్నారు మీరు బేసిక్గా మనం ఎందుకంటే నేను చేసేది డిస్ట్రిబ్యూషన్ ఈ దర్శకులు అంటే దర్శకుడిని అని మీకు మిళితం ఎందుకు చేశానంటే దర్శకుడికి ప్రొడ్యూసర్కి ఎంత అభినవభావ సంబంధం ఉందో డిస్ట్రిబ్యూటర్ కొనాడే స్థాయిలో ముందడుగు ఉంటారు కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డబ్బుగా ఏం సంపాదించేనో ఏదో పక్కన పెట్టేస్తే మంచిని మిత్రుత్వాన్ని ఇండస్ట్రీలో చిరంజీవి గారు అనబడే ఆ మెగా ఫ్యామిలీ తాలూకు వాళ్ళని మిగిలిన ఈరోస్ అందరినీ ఒక ఫ్రెండ్స్గా పలిచేవి అలాగే దర్శకుల్లో అయితే ఒక వివి వినాయక్ని కిషోర్ పార్దశ అనే పవన్ కళ్యాణ్తో రెండు సినిమాలు తీసాడు ఆయన్ని హరీష్ శంకర్ని అలాగే ఏమన్నా ఒక పది పదిహేను మంది డైరెక్టర్లతో కూడా వివి వినాయక్ గారు అయితేనేమో మాకు ఒక బంధువులాగే ఇంట్లో ఉండి బంధువులాగే ఆయనతో కలిసిమెలిసి ఉంటాం అలాగే ప్రొడ్యూసర్స్ ఎన్నో సినిమాలు తీసిన ఫ్రుడ్జోసర్స్తో వీళ్ళందరితో ఉండే అనుబంధం ఇది ఈ సంపాదన అనే సమస్య పక్కన పెట్టేస్తే వీళ్ళందరితోటి ఉండే ఈ అనుబంధాలు వీటిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులు ఇవన్నీ ఠాగూర్ సినిమా మీకు ఎటువంటి విజయ కేతనానికి ఆనందానికి అయ్యిందంటారు నేను చెప్ మొదట్లోనే మీకు చెప్పాను ఒక ప్రొఫైల్ తగ్గుతుంది డౌన్ఫాల్ వచ్చింది అన్నప్పుడు ప్రతిసారి చిరంజీవి ఒక మరి మరి ఒక చిరంజీవి గారి సినిమాతో నేను మళ్ళీ రిలీజ్ అయిన సందర్భాలే ఎక్కువ అలాగే ఠాగూర్ సందర్భం కూడా అటువంటి ఒక సందర్భం ఓకే ఎందుకు వ్యాపారం మానేస్తే బెటర్ ఏమో అనుకునే సందర్భంలో మళ్ళీ ఠాగూర్ లాంటి సినిమా దాని ఈ సినిమా కొండం కంటే కూడా దాని డైరెక్టర్ పీవి వినాయక్ నాకు ముందు నుంచి బాగా ఫ్రెండ్ అతను డైరెక్టర్ అవ్వడం ఆ సినిమా నేను చేయడం ఆ సినిమా విపరీతమైన సక్సెస్ అవడం అదొక మర్చిపోలేని సంఘటన కలెక్షన్లు వసూలు చేయడంలో డిస్ట్రిబ్యూటర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటే అసలు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకునే డిస్ట్రిబ్యూటర్ పాత్ర ఒక సక్సెస్ని మరి కొంచెం రెవెన్యూ రాబట్టడానికి మిగిలిన సక్సెస్ అంతా ఒక డైరెక్టర్ది ఒక హీరోదే తప్ప మేము పూర్తిగా మా వల్ల సక్సెస్ అయింది అని చెప్పుకునే సందర్భం ఉండదు డిస్ట్రిబ్యూటర్ ఇంకొక విషయం మీ వ్యక్తిగత విషయానికి వస్తే ఎన్వి రెడ్డి గారు ఎక్కువగా కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో సమాజానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అందుకే వాళ్ళ యొక్క కుమారుడు కూడా రాజకీయానికి ప్రోత్సాహకరాన్ని అందించారు అంటారు అది నిజమే అంటారా డెఫినెట్గా ఎన్వి రెడ్డి గారి వల్లే ఈరోజు మా కుటుంబం అంతా సంపన్నంగా సంతోషంగా ఉండడానికి కారణం అందులో డౌట్ ఏమి లేదు అలాగే ఆయన గ్రామ ప్రజలను కానీ ఎవరినైనా స్నేహితులను కానీ ఎవరినైనా అలాగే చూసేవాడు ఆయన మేమందరం ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఆయనే ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ వర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసే దీక్షలో ఎన్వి రెడ్డి గారు ఒక త్రినేత్రుడు లాంటివారు అంటారు ఆయన రాజకీయ వర్గంలో వచ్చారు కదా మీకు రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఆలోచన శైలి ఉందంటారా నా ఆలోచన ఎప్పుడు ప్రజలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే రాజకీయాల్లోకి వెళ్ళి చేయక్కర్లేదు ఏదైనా ఒక సంక్షేమం కాదు ఏదైనా కా ఎవరికైనా సహాయం చేయాలైనా నాకైతే రాజకీయ ఇంట్రెస్ట్ లేదు ఆ అవకాశం ఒక్క రెడ్డి గారి అబ్బాయి ఆ శ్రీనివాసరెడ్డి ఉంది అతను ఆ రాజకీయంలో అతను తంటాల్ అతను పడుతున్నాడు తప్ప నాకు ఇప్పుడు కానీ ఫర్దర్గా కానీ ఎప్పటికీ రాజకీయ ఆలోచన అయితే లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మా వైజాగ్ నుంచి ముఖ్యంగా మా దగ్గర నుంచి వచ్చిన హీరో ఆయన ఆయనకి మా అదృష్టం ఏంటంటే ఆయనకి ఇక్కడ నటన నేర్పే అవకాశం మాకే సత్యానంద్ గారు ఇక్కడ యాభై రోజులు ఒక షెడ్యూల్ కింద అరవింద్ గారు తెచ్చి మా చేతిలో పెట్టడం మేము ఆయన్ని సత్యానంద్ గారి ద్వారా తరిపీనిచ్చి ఆయన్ని అక్కడికి పంపడం ఆయన ఎంత ఎదిగినా ఆ ఎదుగుదల మాదే అనుకుని ఫీల్ అయ్యే వ్యక్తి నేను ఆయన యొక్క ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందంటారు కలిసినప్పుడు ఎలా ఓ అవి ఆయన ఎప్పుడూ చాలా ఆనందంగా మమ్మల్ని చూసిన వెంటనే ఆయన స్పందన వేరేగా ఉంటుంది ఆయన జనం యువతకి ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని మీరు భావిస్తున్నారు ఒక సినిమా హీరోగా ఒక రాజకీయ నాయకుడిగా రెండు అంశాలు రాజకీయం గురించి అయితే నేను ఏం చెప్పలేను కానీ యువతగా ఆయన్ని ఆయన్ని చూస్తేనే ఇంక వీళ్ళు ఒక భగవంతుడిని చూసినట్టుగా ఈ యువతలో ఒక విధమైన విపరీతమైన ఆనందాన్ని పొందుతారు ముఖ్యంగా కాంతి శ్రీకాంతి పిక్చర్స్ అనే పేరుని ఎందుకు ఏ విధంగా మీరు పెట్టారు అసలు మా మా అమ్మగారి పేరు కాంతమ్మ మా అమ్మగారి పేరులోంచి కాంతి పిక్చర్స్ అనేది పుట్టింది సో ఆ తర్వాత మా నాకు ఇద్దరు అబ్బాయిలు మా పెద్ద అబ్బాయికి కూడా కాంతి అని కాంతమ్మ పేరు కలిసి వచ్చేలాగా కాంతి అని పెట్టాను సో అందుకని ఈ తర్వాత కూడా ఆ కాంతి అనేది అలా కంటిన్యూ అవుతా క్రాంతి కాంతి క్రాంతి ఏదైనా సార్ మీ మాటల్లో రెవల్యూషన్ అంటూ ఉంది సార్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో ముఖ్యమైన విషయాలను కాంతి పిక్చర్స్ అధినేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది వారికి మా నైన్టీని తరపున ధన్యవాదాలు సార్ అలాగే మీ నైన్టీన్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు